చూపించలేరు అధ్యక్ష. నిన్న మొన్న కూడా అట్లే అయింది. మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే స్క్రీన్ చూపిస్తలేరని చెప్పిండ్రు. రాహుల్ గాంధీకి వారసులు అని చెప్పుకునే మీరు కనీసం అట్లాంటి పని చేయకుండా మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాన్ని చూపించాలి. అది స్క్రీన్లు తిప్పొద్దని మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞులు, ప్రతి సభలో ప్రతిపక్షంలో కూడా పదేళ్ళు ఉన్నారు. మేము మాట్లాడేటప్పుడు ఇంటరప్షన్ చేయకుండా, లాస్ట్ టైం బడ్జెట్లు 2023-24 ఇక్కడ నుంచి భట్టి గారు మాట్లాడితే దాదాపు గంట సేపు మాట్లాడారు. ఆర్థిక మంత్రిగా నేను అక్కడ ఉన్నాను, ఒక్కసారి కూడా మా మంత్రులు కానీ నేను కానీ లేవలేదు, ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ చేయలేదు. వారు మొత్తం మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇచ్చాను. సో ఆ సంయోనం ఉండాలని చెప్పి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే హరీష్ రావు గారు, మీరు మొట్టమొదట మీ ప్రసంగంలో పట్టు చెప్పినారు మమ్మల్ని వీడియోలో చూపిస్తలేరని చెప్పేసి, అది పొరపాటు. అది అందరినీ అన్ని పర్ఫెక్ట్గా చూపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్ గారు. నేను సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి ప్రతి మాటను కూడా గౌరవిస్తాం అధ్యక్ష. ఎందుకంటే వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా కూడా పనిచేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. మేము ఈరోజు మరి ఆ రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు చూపెడుతున్నారో దానికంటే 10 రెట్లు ఎక్కువ సార్లు ఈరోజు న్యాయపరంగా వారు కరెక్ట్గా మాట్లాడితే, సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడితే ఇంకో 10 సార్లు కూడా చూపెట్టడానికి మీ అనుమతి ద్వారా ఏదంటే మీ కార్యాలయం నుంచి చూపెడతారని మాకు గొప్ప నమ్మకము. రెండవది, వాస్తవాలు మాట్లాడారు సార్. అప్పుడు భట్టి గారు కూడా వాస్తవాలు మాట్లాడారు కనుకనే ఏ డిస్టర్బెన్స్ లేకుండే మీ దగ్గర నుంచి కూడా. దయచేసి హరీష్ రావు గారు కూడా వారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని వాస్తవాలు మాట్లాడితే తప్పకుండా సభ సజావుగా జరుగుతుందని మా అభిప్రాయం అధ్యక్ష. ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు, ప్లీజ్ రన్నింగ్ కామెంటరీ చేయకండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ అక్కడ నుంచి ఏం లేదు. అట్లా ఉన్నది సార్, ఇప్పుడు మంత్రులు లేవడం సబబ్ కాదు సార్, కూర్చోండి దయచేసి. ఇప్పుడే ఇస్తాను, ఇప్పుడే. అట్లా ఉండదు అన్న, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పండి కొద్దిగా. ఇప్పుడే అధ్యక్ష, గౌరవనీయులు ఎల్ఏ మినిస్టర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు. అదే రాహుల్ గాంధీ గారు పాంచినాయ గురించి కూడా చెప్పినారు, ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు, వాళ్ళతో రాజీనామా చేయించారు. రెండవది అధ్యక్ష, మేము కూడా సబ్జెక్టే మాట్లాడతాం, వి విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద బడ్జెట్. 10 ఏళ్ళు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మా అనుభవాలను ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష. అయితే ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష, బడ్జెట్ మొత్తం 4 రోజులు పెట్టినాం, మన పద్దులు కూడా మాట్లాడే అవకాశం తక్కువ ఉంది, అందువల్ల కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి దయచేసి. మేము ఈ రాష్ట్రం కోసం మరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని మంచి సూచనలు ఇస్తాం అధ్యక్ష. కొంచెం దయచేసి ఇంటరప్షన్ లేకుండా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి అధ్యక్ష. ద మోర్ ఏ గవర్నమెంట్ బ్లేమ్స్ అదర్స్, ద మోర్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ ఫెయిల్యూర్స్ అండ్ ఇనబిలిటీ. ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను వైఫల్యాలను బయటపెట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది, ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది. బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష. ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే భట్టి గారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది. అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు? మీరు చేసింది ఏందో చెయ్యబోయేది ఏందో గది చెప్పుంది. 8 నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష, మన రాష్ట్రంలో దశా దిశ లేని పాలన నడుస్తుంది. ఈరోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు, ప్రజలకు వెల్లడించలేదు. ఎంతసేపు ఉత్తర రాజకీయ వృధా, కాయగొరుకుడు మాటలు, విజన్ లేదు, విషయం లేదు, ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు. ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది.
ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు. మరొకవైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం 347,229 రూపాయలని పేర్కొన్నారు. ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షన్ అధ్యక్ష, ఇంత కన్ఫ్యూజన్ అధ్యక్ష, ఇంత కుట్రనా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2014లో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం 11వ స్థానంలో ఉన్నాం. కానీ మా 10 ఏళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా, సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1గా నిలపడం జరిగింది. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే 10 ఏళ్ల మా పాలన ఫలితమా, 8 నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం 1వ స్థానంలో నిలబడ్డది? అధ్యక్ష, 4.5 లక్షలు లేని జిఎస్డిపిని 14.5 లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా, మీ 8 నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, 2014లో దేశ జీడిపిలకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1% అయితే ఈరోజు అది 5% పెరిగిందంటే ఇది 10 ఏళ్ల మా శ్రమ ఫలితమా, 8 నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, 2013-14లో 7.7 కోట్లు ఉన్న పంటల ఉత్పత్తిని 4 కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా, మీ 8 నెలల పాలననా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే 4 రెట్లు ఎక్కువ పంట పండిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు ఏం పరిస్థితి? అడ్డు అదుపు లేని కరెంటు కోతలు, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు, వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు, గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు. కానీ 6 నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇచ్చాం. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా? అధ్యక్ష, ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా, చెవులల్లో పుష్పగుచ్చాలు పెడతారని భట్టి గారి ప్రసంగం విన్నాక అర్థమవుతా ఉంది. అధ్యక్ష, ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 19,483 మెగావాట్లకు పెరిగింది. మీరు చేసిన దానికంటే 3 అంతలు చేశాం. ఈ మధ్య అదనంగా 1400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది. మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా? 1196 యూనిట్లు. అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లకు పెరిగింది. అధ్యక్ష, ఇదంతా కాదు బట్టన్న, స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్కులలో ఉంటుంది. కుల్లం కుల్ల, మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచుకుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచుకుందా అని అడుగుదాం. కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష, ఏ మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష? అధ్యక్ష, చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష, గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి, కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికాడికి పోయినా అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు. అధ్యక్ష, ఇవాళ పరిస్థితి ఏడుకొచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే జనరల్గా పోలీసు వాళ్ళు భద్రత కోసం వెళ్తారు. అధ్యక్ష, మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం
వాళ్ళు నిలబడితే అధ్యక్ష, ఈరోజు కరెంటోళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష. పోలీసులతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా, ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా, కరెంట్ వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష. ఆ మధ్య అధ్యక్ష అధ్యక్ష ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీలో ఉన్న, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశవరావు గారి ఇంటికి పోయింది, ముఖ్యమంత్రి గారు లోపల పోయిండు, బయట కరెంటు పోయింది. అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సరే అధ్యక్ష, గత ఓపిక ఇంకా చాలా చెప్పేది ఉంది సార్. ఆగే, గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు, మేము అధికారంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేశాం, రెండోసారి అధికారంలో రాగానే 2000 చేశాం. మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ను 200 నుంచి 2000 రూపాయలు చేశాం అధ్యక్ష. మీ సోకాల్డ్ ప్రజాపాలనలో చెప్పిన 100 రోజుల గడువు దాటిపోయింది, 4000 పెన్షన్ నాలుక మీదనే ఉన్నది, ఉన్న 2000 కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అధోగతి అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 2021లో విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష? తెలంగాణ ఇస్ ద 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ GSDP అండ్ హ్యాస్ క్లాక్డ్ ఏ CAGR ఆఫ్ మోర్ దాన్ 11% సిన్స్ 2015-16. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ద స్టేట్స్ ఎకానమీ హ్యాస్ గ్రోన్ ఎట్ అన్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ మోర్ దాన్ 9% సిన్స్ ఇట్స్ ఫార్మేషన్, విచ్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ద గ్రోత్ రేట్ ఇట్ హ్యాడ్ అటైన్డ్ బిఫోర్ ఇట్స్ ఫార్మేషన్ యాజ్ ఎ సపరేట్ స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా వేగంగా అభివృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదనే ప్రచారాన్ని ఏమనాలి అధ్యక్ష? వీళ్ళ ముందు గోబల్స్ కూడా పనికిరారు, ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏంది అధ్యక్ష? ఆర్థిక మంత్రి గారు వాక్కురిచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలంలో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ 20లో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష. దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ, అవాస్తవాల విస్తరణ. ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మా 10 ఏళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష? ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ మెమోరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమోరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష. అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు చాలా అందంగా చెప్పారు వాస్తవాలకు దగ్గరగా ఉందని, నిద్రలేని రాత్రులు గడిపామని, మేము డాంబికానికి పోకుండా రియలిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇది పూర్తిగా సత్యదూరం, అవాస్తవాలతో కూడుకున్నది. రానటువంటి బడ్జెట్లో ఆచరణ సాధ్యం కానటువంటి, ఆదాయం రానటువంటి లెక్కలతో బడ్జెట్ను కూర్చేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, బడ్జెట్లో 1 రూపాయి ఇవ్వలేదని, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం. భట్టి గారు కూడా ఇదే అసెంబ్లీలో పోయినసారి మాట్లాడారు, ఇది అసెంబ్లీ రికార్డు, దీని నుంచి కూడా చదివి వినిపిస్తాను. అయితే బడ్జెట్లో ఏం పెట్టారు భట్టి గారు? 2023-24 సంవత్సరంలో, అంటే పోయిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు 9,729 కోట్లు. కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం మీరు? 21,635 కోట్లు పెట్టారు. అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని, తెలంగాణకు మొండి చేయి చూపిందని,
ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం. కానీ మీరేమంటారు, 21,636 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని బట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు. గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. మన రాష్ట్రం పేజీ నంబర్ 19 పారాగ్రాఫ్ 1, మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటింగ్ ఎయిడ్స్ దాదాపు 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు దాటడం లేదు. ప్రతి సంవత్సరం గ్రాంటింగ్ ఎయిడ్స్ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు. ఇది వారికి తెలిసిందే అని నన్ను ఉద్దేశించి వారు మాట్లాడారు. మరి మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మీకు తెలిసిందే కదా, మరి నువ్వెట్లా పెట్టావు 21,000 కోట్ల రూపాయలు? అంటే ఈ బడ్జెటు అవాస్తవాలతో కూడుకున్నటువంటిది. 21,636 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది వాస్తవాలకు దూరంగా ఉంది. ఇకపోతే అధ్యక్ష, అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే బట్టి గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను. ఏమైనా పెరిగిందా, నిజంగానే ఏమైనా వస్తుందా, బట్టి గారు బాగా ఆలోచించి పెడతారు కదా, ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా. సిఎస్ఎస్ కింద 2023-24 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది 4,60,614 కోట్లు. ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను, 5,05,978 కోట్లు. అంటే గత సంవత్సరం కంటే 45,000 కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు. అంటే దేశం మొత్తానికి 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది 45,000 కోట్లు. కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే 12,000 కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు. ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష, పోయిన సంవత్సరం కంటే ఈసారి 26,383 కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో ఏమంటారు, అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష. ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు, ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, కుదేలైపోయింది. కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష. స్టాంప్స్ అండ్ చెప్తాను బైసాబ్, యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ బైసాబ్. నేను 2 గంటలు అప్పులు చెప్తా, ఆస్తులు చెప్తా, నీ లిక్కర్ చెప్తా, నీ కథ అంతా చెప్తా, జర్ర ఒప్పుకోవచ్చు, విను. నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది, నువ్వే మాట్లాడు. నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు, కానీ మధ్యలో రాకు అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే, గత సంవత్సరం మనకు వచ్చింది 14,295 కోట్లు. ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 18,228 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టి గారు ప్రతిపాదించారు. ఎట్లా వస్తుంది, దాదాపు 4,000 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది, దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు. నేను అడుగుతా ఉన్న గర్వనీయులు బట్టి గారు, ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత 8 మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు 4,000 కోట్లు పెరుగుతుందన్నారు. ఏ రకంగా పెంచుతారు అంటే, మీరు వ్యవసాయ భూములు రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా, పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా, ఏ రకంగా ఈ 4,000 కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు, ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఎక్సైజ్, ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధ్యక్ష, గత బడ్జెట్లో మంచిగా వినండి, నేను చెప్పింది విన్నాక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు. అధ్యక్ష 2023-24లో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం 19,884 కోట్లు. ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష, ఈ 19,884 కోట్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం. ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్, పోయినసారి అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అయితే
ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు 2,000 కోట్లు అదనంగా వస్తుంది. అయితే ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన భట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత, 25,617 కోట్లు పెట్టారు. అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే 5,773 కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్, వ్యాట్ రూపంలో మరో 2,760 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు. అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో 5,773 ప్లస్ వ్యాట్ మీద 2,000, అంటే 7,773 కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి 42,049 కోట్ల రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు. 42,000 కోట్లు అధ్యక్ష, అంటే గతంలో ఇదే భట్టి గారు ఇదే అసెంబ్లీలో మాట్లాడారు, అప్పుడున్నది 25,000 కోట్ల ఆదాయం, వీళ్ళు 42,000 కోట్లు చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడినరో భట్టి గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష. అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది, బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు, దీని గురించి ఆలోచన చెయ్యండి అధ్యక్ష. ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది, ఇప్పుడు మీరు చెప్పే 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు, మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించిన అధ్యక్ష? గతంలో 2023లో 19,000 ఆదాయాన్ని మాట్లాడినారు, వాస్తవంగా ఆ లెక్కకు వస్తే 2014లో కేవలం 10,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం. చివరి సంవత్సరం 2023-24 చూస్తే అధ్యక్ష 34,000 వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరము ఆదాయము 34,869,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష అదనంగా చూపించిన ఆదాయం ఏదో ఉంది అధ్యక్ష, ఇది రేట్లు పెంచు పెంచు కాదు అధ్యక్ష, పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు, అక్రమంగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ రావడం కాదు, వచ్చేటువంటి దానిలో టెక్నాలజీని యూజ్ చేసి ఫిల్ఫరేజ్ తగ్గించి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష, రేట్లు పెంచు బిల్డ్ షాపులు పెంచు కాదు అధ్యక్ష, ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. సార్ గౌరవ స్పీకర్ గారు హరీష్ రావు గారు మీరేమన్నారు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడే అవకాశం ఉన్నదండి. మీ లెక్కల ప్రకారము వారిచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి. వివేకానంద గారు మీరు సభా సమయాన్ని వృధా చేయొద్దు ప్లీజ్, అంత జోష్కు రాకండి మీరు ప్లీజ్. హరీష్ రావు గారు సార్, స్పీకర్ సార్, ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు, అనుభవజ్ఞులైన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సార్ ఇది బడ్జెట్ మీద చర్చ, అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష. రేపు పద్దుల మీద చర్చ ఉంది, పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ని చెప్పమనండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు 32 శాఖలు మాట్లాడాలి, అందరు లేస్తారా మంత్రులు? దే హ్యావ్ టు ఆన్సర్. రేపటి నుంచి పద్దులు ఉన్నాయి, దాని మీద మాట్లాడమనండి. ఒకటి, ఇప్పుడు ఏదన్నా చెప్పాల్సి ఉంటే డిప్యూటీ సీఎం చెప్పాలి, నేను డీవియేట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి, లేదా సభానాయకుడికి అవకాశం ఉంటుంది. దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంటరప్షన్ లేకుండా చూడండి. అయితే గౌరవనీయులు మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. 7,000 కోట్లు పెంచుతున్నాం ఈసారి ఎక్సైజ్ మీద, 42,000 కోట్ల ఆదాయాన్ని
మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన అధ్యక్ష హరీష్ రావు గారు ఇంతకుముందు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు. సభలో ఇవాళ 10 సంవత్సరాలు వాళ్ళ ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష, ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు, మాలాగా ఆదాయాన్ని అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా, ఇదేంది అని వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం, మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు. నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను. ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట, వారు 7,000 కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట. ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష, ఆ మాట ఏమైనా అన్నారా వారు? ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు, 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ ఎనలిటికల్గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి, ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, దీనివల్ల యువతకు నష్టం అవుతుంది, దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే, మాలాగా ఏదో 15-20 వేల కోట్లు పెడితే బాగుండేది, లేకపోతే హైదరాబాద్ నగరానికి 10 వేల కోట్లు పెట్టారు, ఎందుకు పెట్టారు అనవసరంగా? దీన్ని గాలి కుదిలేస్తే మాలా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళు అంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు, అట్లా చేయాలి. కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను, నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటున్నాం. అసలు మేమేమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే, ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు వచ్చారు కదా, వారు ఇవాళ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం, వారు రాలేదు. రాకపోగా వీరు మాత్రం అన్నీ వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డ కాల్చి మీదేసి పోదామనంటే ఎట్లండి? ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు, మీరు మీరు పద్ధతిగా మాట్లాడండి, మేము డిఫరెంట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే ఒక విషయంలో మాత్రం, ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా 7,200 కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 7,200 కోట్లు సార్ మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, ఇట్లా సభను కానీ సభను తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నేనటో ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి. ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష? మీ ముందే కదా మాట్లాడింది. అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని, ఇంతకంటే సత్యదూరం అయినటువంటి మాటలు ఇంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అధ్యక్ష? అది హౌస్లో నిమిషాల్లోనే, రోజులు కూడా కాదు, నిమిషంలోనే ఇంత భ్రమలు కల్పిస్తే ఎట్లా సార్? ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష, పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం
ఎక్సైజ్ మీద 7,200 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం 42,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారిని చెప్పమనండి. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు, అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను, ఇప్పుడే చెప్పండి అప్పటిదాకా ఎందుకు. ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష, ముందే ఎందుకు కూశాను, ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్? మేము ముందే ఎలక్ట్రిక్ అంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీరు. అది తప్ప ఇంకోట రెండోది ఇంకోటి చెప్తున్నా ఏంటి అధ్యక్ష, టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటకు చేశారు. అటువంటి దాన్ని మేము పోనీయం, ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం. అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనేయకుండా మేము జాగ్రత్త కాపాడుతాం. ఆ లెక్కలు కూడా చెప్తాను, మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను, ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను. మీరు విన్నారు, ఈ సభను వింటున్న ప్రజలు చూస్తున్న ప్రజలు కూడా విన్నారు. నేను చెప్పిన 42,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు, గత సంవత్సరం కంటే 7,200 కోట్లు పెంచుతున్నారు అనే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు, నేను చెప్పింది నిజం. అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు, మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంక్వైరీ వేయండి, చర్యలు తీసుకోండి, యూఆర్ ఎట్ లిబర్టీ. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు సభలో లేరు. గతంలో మా మీద ఆరోపణలు చేశారు, తెలంగాణ బెల్ట్ షాపులు తెలంగాణ అయిందని, బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం 42,000 కోట్లు ఎట్లొస్తుంది అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా, గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా, లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పమనండి. నేనేమంటున్నా అంటే మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు, ఆ 7,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది, ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి. నేను బడ్జెట్లో చూశాను అధ్యక్ష, బడ్జెట్లో ఒక రెండు విషయాలు చెప్పారు. బీర్ల మీద ఆదాయం 2,760 కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే ఈ సంవత్సరం బీర్ల మీద 3,500 కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు, అంటే బీర్ ధర పెంచుతారా, ఎట్లా వస్తుందో చెప్పండి. రెండవది, చీప్ లిక్కరు విస్కీల మీద గత సంవత్సరం 11,000 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం 15,500 కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్లో పెట్టారు. అంటే చీప్ లిక్కరు విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా, ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి, స్ట్రైట్గా అడుగుతున్నాను. సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను, ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి, బెల్ట్ షాపులు ఎత్తేయండి, ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి, కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు ప్రజల మీద భారం వేయొద్దు, మద్యాన్ని ప్రోత్సహించద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష అన్నా, నేను ఇంకా 5 పైసలే మాట్లాడింది, చాలా చెప్పేది ఉంది రాగుంది. అధ్యక్ష ఇకపోతే బడ్జెట్లో బైసాబ్ కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు, నేనేం గర్వంగా ఫీల్ అవుతలేను, నాకు కూడా అర్థం కావడానికి 15 ఏళ్ళు పట్టింది. వినండి, వింటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది, ఫ్యూచర్లో మీరు కూడా బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇద్దరు సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి, మాట్లాడండి, వినడం ద్వారా మేము కూడా ఈ సభలో అక్కడ కూర్చొని విని నేర్చుకున్న వాళ్ళమే. చాలా సందర్భాలు పుట్ట ఎవరికి ఈ సభలో రాగానే నాలెడ్జ్ రాదు, వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. కొంచెం ఓపికగా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది, నేను తప్పు ఉంటే మీరు చెప్పండి, డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ
బైసాబ్ నేను మంచి బడ్జెట్ మీద మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, స్పీకర్ సార్ సభను ఆర్డర్లో పెట్టండి సార్, నేను ఆర్డర్లో మాట్లాడుతున్నా మంచిగా, వాళ్ళని ఆర్డర్లో పెట్టండి సార్ కొద్దిగా. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పోయిన సంవత్సరం మనకు వచ్చింది 23,819 కోట్లు. ఈ సంవత్సరం గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు 35,208 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు ఉండేది మేజర్గా రాష్ట్రానికి వచ్చేది ఒక మైనింగ్ అధ్యక్ష. అఫ్కోర్స్ ఆ మైనింగ్లో కూడా చాలా ఎక్కువ పెట్టినారు, 1,000-2,000 కోట్లు. అదంత ప్రాక్టికల్గా లేదు. ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది, శాండ్ సేల్స్ తగ్గినాయి, మెటల్ సేల్స్ తగ్గినాయి, గ్రానైట్ కరీంనగర్ అయితే మొత్తం బంద్ అయిపోయింది. సరే, అది అంత ఈజీగా లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ పెట్టిండు బడ్జెట్లో. అది ఒక రకంగా మైనింగ్లో మీరు పెట్టిన ఆదాయం కూడా అంత రియలిస్టిక్గా లేదు. ఇకపోతే ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది, ఇది బహుశా మా సభ్యులు మంచిగా వినాలి, మేము గతంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కింద 6,000 కోట్ల రూపాయల భూములు అమ్మాం రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని. మేము భూములు అమ్మాం అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన సభానాయకులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, భూములు పెద్దలిచ్చిన ఆస్తి, మన సోకుల కోసమో మనం బతకడానికో మనము భూములు అమ్మవద్దు అని నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక మా బట్టన్న కూడా ఇదే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటి కాలు మీద లేచిండు. ఇదే శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మీరు భూములు ఎట్లా అమ్ముతారు, భూములు అమ్ముతారా అని కోట్లల్లో కేసులు వేసిండ్రు, సభలు తిట్టిండ్రు, బయట తిట్టిండ్రు, రచరచ్చే చేసిండ్రు. కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష, 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్, ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్స్. ఆ రోజేమో భూములు అమ్మితే వ్యతిరేకిస్తారు, మేము అమ్మింది కొద్దిగా, మీరైతే ఏకంగా 24,000 కోట్లు మేము భూములు అమ్మడం ద్వారా ప్రత్యేకంగా సాధిస్తామని బడ్జెట్లో పెట్టారు. అధ్యక్ష, బడ్జెట్లో ఏం పెట్టారు, 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట, మరో 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు. నేను అంటున్నా శాసనసభ కంటే పెద్దదేంది అధ్యక్ష, ఏంటిది ఆ 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్? ఏ రకంగా వస్తుంది మీరు ఈ సభకు కూడా చెప్పనంత బ్రహ్మ పదార్థం ఏంది? ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఈ 10,000 ఎట్లా, ఏ భూములు అమ్ముతారు, ఏ రకంగా అమ్ముతారు, ఈ 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ ఏ రకంగా వస్తుంది, ఈ 24,000 కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారో కూడా వారి సమాధానంలో చెప్పాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ భూములు అమ్మడం వద్దని మీరు మాట్లాడారు, నిజంగా మీ మాట మీద మీకు గౌరవం ఉంటే, ఆనాడు మీరు చెప్పిన మాట నిజమైతే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మొత్తంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,000 కోట్లు, అందులో 24,000 కోట్లు భూములు అమ్ముతారట. మరి ఎట్లా అమ్ముతుందా? ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉంది, హైదరాబాద్లో ఎవరైనా పెయిన్లికో ఆరోగ్యపరంగానో అర్జెంటుగా ప్లాట్ అమ్ముకుందామంటే అమ్మని పరిస్థితి వచ్చింది. సరే, దానికి కారణాలు మీరే, దాన్ని లోతుకపోతే అది మళ్ళీ పాలిటిక్స్ అవుతుంది, కానీ ఇంకోసారి మాట్లాడతా అధ్యక్ష. అంటే ఓవరాల్గా చూస్తే గ్రాంటీ నేడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో 12,000 కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా రానటువంటి 35,000 కోట్ల రూపాయలు పెట్టే ప్రయత్నం చేశారు. ట్యాక్స్ రెవెన్యూలో అటు ఎక్సైజ్లో 7,000 కోట్లు ఆదాయం పెంచుతామంటారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 4,000 కోట్లు పెంచుతామంటారు. అంటే ఇవన్నీ కూడా అన్రియలిస్టిక్గా బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది జరిగిందనేటువంటిది జరుగుతూ ఉంది అధ్యక్ష. బాధ ఏంటంటే అధ్యక్ష, ఒకవైపేమో రానటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు, అంకెల కూర్పు చేశారు. ఇంకొక వైపేమో తప్పకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు, దాన్నేమో తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, మనమందరం చూసాం ఈవెన్ బడ్జెట్ బుక్లో, బడ్జెట్ గారి బట్టి ప్రసంగంలో వారు ఏం చెప్పారు, ఏకకాలంలో రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి, మరి 31,000 కోట్లు ఏడబెట్టిండ్రు, ఎట్ల పెట్టిండ్రు మొత్తం లెక్క చూస్తే, అది ఎస్సీ సప్లైన్ల కొంత, ఎస్టీ సప్లైన్ల కొంత, జనరల్ల కొంత, మొత్తం పెట్టిండ్రు. చాలా డీటెయిల్గా మొత్తం చూసిన, మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష, 26,000 కోట్లు మాత్రమే వస్తున్నది. అసలు చెప్పిందేమో రుణమాఫీకి ఒక దశలో 41,000 అన్నారు, 35 అన్నారు, 31 అన్నారు, మరి బడ్జెట్లో చూస్తే మాత్రం 26,000 కోట్లే పెట్టిండ్రు. అంటే మరి మిగతా 5,000 కోట్లు ఏం జరగాలి,
ఎక్కడి నుంచి ఇస్తారు? లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? లేదు కోతలు పెట్టినారు కదా, చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో, లైక్ రేషన్ కార్డ్ అని, పిఎం కిసాన్ అని, ఎన్పిఏ అకౌంట్స్ అని, రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు. మరి కోతలతోనే ఏమైనా 31 నుంచి 25 వేలకు తగ్గిస్తారా? వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు భట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సరే వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా, కారణాలు ఏదైనా, ఇప్పుడు 15 ఆగస్టులోపు చేస్తామంటున్నారు. కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 9 డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి 9 డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసారు, డిసెంబర్ 9 ఆగస్టు 15 రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు. మొదటి సంతకం అన్నారు, మొదటి రోజు చేస్తామన్నారు, కారణాలు ఏదైనా 15 ఆగస్టు అన్నారు. ఆలస్య కారణం మీరు, వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష, ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము, రైతు పేరు సాధు ఆంజనేయులు, కొత్తపేట గ్రామం అధ్యక్ష. ఆయనకున్న అప్పు 90,879. 90,879 డిసెంబర్ 9 ఉండే, మీరు 90,879 మాఫీ చేసినారు, ఆయనకు మెసేజ్ వచ్చింది సంతోషంగా బ్యాంకుకు పోయింది. బ్యాంక్ అధికారి, ఇది ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష, ఆయన పెన్ రైటింగ్ ఇది, ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్. బ్యాంక్ అధికారి ఏమన్నాడు, బాబు డిసెంబర్ 9 వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, డిసెంబర్ 9 నుంచి ఈరోజు జూలై 22 వరకు వడ్డీ 9,000 రూపాయలు అయింది, ఆ వడ్డీ 9,000 నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు, ఇవి ఆ రైతు 9,000 కట్టి తెచ్చుకున్న రిసిప్ట్. అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా? దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్న ధర్నాలు చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, వైల్ హీ ఈస్ గివింగ్ ద రిప్లై, హీ షుడ్ క్లారిఫై దిస్ అధ్యక్ష. ఇకపోతే ఆరోగ్యశ్రీ, హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా పత్రికల్లో చూశాం. మేము ఆరోగ్యశ్రీ రేట్స్ను 20% పెంచామో నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. ఇంకా కొన్ని వ్యాధులను కూడా యాడ్ చేశామని చెప్పారు, ఇంకా మంచిదే. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ యొక్క దాని స్కేల్ కూడా పెంచాం, 10 లక్షల దాకా ఉచిత వైద్యం చేసుకోవచ్చు అన్నారు, చాలా మంచిది. కానీ బడ్జెట్ చూస్తే పోయినసారి మేము 1,100,000 పెడితే ఈసారి తగ్గించి 1,065 కోట్లు పెట్టారు, ఇది ఎట్లా సాధ్యమైంది? మీరు వ్యాధుల సంఖ్య పెంచి 5 లక్షల్ని 10 లక్షలకు పెంచి 20% రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న విషయం ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా. గవర్నమెంట్లు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఎవరం కూడా పర్మనెంట్ కాదు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఒక మాట అన్నారు అధ్యక్ష. గౌరవనీయులు అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకము, మా ప్రభుత్వం పేరు కూడా మార్చకుండా యథావిధిగా ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పాం, 10 ఏళ్ళు కొనసాగించాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఇలాంటి మంచి పనులను సభలో సభా వేదికగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు, ఆ పథకాలను మేము కొనసాగించాం. కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది, అది చాలా మంచి పథకం. దాని ద్వారా మన రాష్ట్రం ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మదర్ మోర్టాలిటీ రేట్ గణనీయంగా తగ్గి దేశంలోనే అతి తక్కువ మాతా శిశు మరణాలు నమోదు చేసిన రాష్ట్రంగా 3వ స్థానంలో తెలంగాణను మేము నిలిపాం. అంటే నేను ఒకటే కోరుతున్నా, ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి. మీరు పేరు మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి, రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ పథకాలను దయచేసి కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష,
అధ్యక్ష, ఇంకొక ప్రధానమైన విషయం, అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అయితే నేను గౌరవనీయులు భట్టి గారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం. ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా నిన్న గౌరవనీయులు భట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. నేను సభ రికార్డు కూడా సెట్ చేయాలనుకుంటున్నా, వాస్తవాలు కూడా మీ ముందు, మీ ద్వారా గౌరవ ప్రభుత్వం ముందు, ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 671,757 కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు, నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. డిసెంబర్ 23 నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులను మీరు చూపించారు. అందులో 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు, 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు. అందులో అధ్యక్ష, గవర్నమెంటు హామీ లేనిది, ప్రభుత్వం చెల్లించనిది 59,414 కోట్లు. గవర్నమెంటు హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది 95,462 కోట్లు. ఈ రెండు కలిపితే 154,876 కోట్లు. అంటే మీరు చెప్పిన 671,757లో ఈ 154,876 కోట్లు తీసేస్తే అది 516,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 444,223 కోట్లు. ఈ 444,233 కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన, అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన 11,609 కోట్లున్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 432,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. అది ఏం పెట్టారంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెడితే బాగుండు. వీళ్ళు ఏం పెట్టింది, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2023-24 BE. అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసింది. గ్రేట్. అయితే ఆ డబ్బు ఎంత అంటే 6,115 కోట్లు. ఈ 6,115 కూడా తీసేస్తే నెట్ మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 426,499 కోట్లు. వాస్తవం ఇదైతే ఒకవైపు 7,000 కోట్లు అని చెప్పి 7 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అధ్యక్ష, కొన్ని విషయాలు కూడా, వారికి చాలా అనుభవం ఉంది, సభలో కూడా ఉన్నారు. నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో భట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు. ఈ 426,499 కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి 2 సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం. ఈ 426,499 కోట్లలో అధ్యక్ష, వాస్తవానికి ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకున్నది. ఒకటి, డిస్కాముల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు. అట్లా మనకు 9,000 కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది. 2, 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు, దేశంలో డబ్బు లేదు, కొంత ఇబ్బంది ఉన్నది, గ్రాంటుకు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని 2,459 కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది, బడ్జెట్లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది. రెండింటికంటే ముఖ్యం, సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు 11-12 వేల కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది. 2వది కరోనా. మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో 3% అప్పే తెచ్చుకుంటాం, కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది, ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం
ఏం చేసిందంటే 2 సంవత్సరాలు వరుసగా అదనపు ఎఫ్ఆర్బిఎం ఇచ్చి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి, ఖర్చు పెట్టండి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది, డబ్బు చలామణిలో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని 2021లో 1.75% అదనంగా జిఎస్డిపి అప్పు తెచ్చుకోవాలని 17,558 కోట్లు కరోనా మొదటి సంవత్సరంలో తేవాల్సి వచ్చింది. కరోనా 2వ సంవత్సరంలో 1% 10,784 కోట్లు తేవాల్సి వచ్చింది. అంటే ఈ వరుసగా 2 ఏళ్ల కరోనా వల్ల ఒక 28,000 కోట్లు, ఒక 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల. ఈ 2 కలిపితే దాదాపు అనివార్యంగా 41,159 కోట్లు కరోనా మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మనం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ 41,000 కోట్లు కూడా తీసేస్తే నార్మల్ ప్లాన్లో 10 ఏళ్ల మా పాలనలో మేము చేసిన రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అంటే 385,340 కోట్లుగా తేలింది. కానీ మీరు తిమ్మిని బమ్మి చేసి వాస్తవాలను వక్రీకరించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పి ప్రజల దృష్టిలో మీరు తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, అప్పులు ఏడాపిడా చేశామని, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు. కానీ మేము బాధ్యతతో చేశాం, మేము ఆస్తుల కల్పన కోసం చేశాం, అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు. మేము సార్ వద్దు, మీరు ఆగండి. నేను బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి, 5 ఏళ్ల పాటు ఏటా 0.5% ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తామన్నారు. అంటే 30,000 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు 30,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు, నా గొంతులో ప్రాణముండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను, ఆ 30,000 కోట్లు మాకు అవసరం లేదు, ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము, మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు. నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ 30,000 కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా. మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల, భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. హరీష్ రావు గారు 1 మినిట్. సభ ఒకవేళ 1 అవర్ ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు 65 మంది ఉన్నారు, 32 నిమిషాలు మాట్లాడాలి. 2 గంటలు నడిస్తే 65 నిమిషాలు మాట్లాడాలి, 3 గంటలు నడిస్తే 97 నిమిషాలు మాట్లాడాలి. బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు 38 మంది ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 19 నిమిషాలు మాట్లాడాలి, 2 అవర్స్ నడిస్తే 38 మినిట్స్ మాట్లాడాలి, 3 అవర్స్ నడిస్తే 57 మినిట్స్ మాట్లాడాలి. బీజేపీకి సంబంధించిన 8 మంది ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 4 నిమిషాలు, 2 అవర్స్ నడిస్తే 8 నిమిషాలు, 3 అవర్స్ నడిస్తే 12 నిమిషాలు. ఎంఐఎంకు సంబంధించిన 7 మెంబర్లు ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 4 నిమిషాలు, 2 అవర్స్ నడిస్తే 7 నిమిషాలు, 3 అవర్స్ నడిస్తే 11 నిమిషాలు. సిపిఐకి సంబంధించిన 1 మెంబర్ ఉన్నాడు కాబట్టి గంట నడిస్తే 1 నిమిషము, 2 గంటలు నడిస్తే 2 నిమిషాలు, 3 గంటలు నడిస్తే 3 నిమిషాలు. ఇది ఒరిజినల్గా సభ ముందున్న సమయం ఇది. మరి అన్ని పార్టీల సభ్యులు ఇంకా మాట్లాడాలి, మరి దానికి డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వాలి, మరి ఇక్కడ మాట్లాడిన ఎగువ సభకు కూడా పంపించాలి, అక్కడ కూడా రిప్లై ఇవ్వాలి. కావున దయచేసి త్వర త్వరగా ముగించాలని చెప్పేసి హరీష్ రావు గారిని కోరడమైనది. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెప్పిన సూచన మేరకు భయపడేది లేదమ్మా, హౌస్ నడిపించాలా, ఏం మాట్లాడుతున్నారు, భయపడేది ఉంటే మేము సభను డెమోక్రటిక్గా నడిపించాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్ని గంటలైనా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా చెప్పారు ఇంతకుముందు మేము 10 సంవత్సరాలు ఇక్కడ కూడా కూర్చున్నాం మాకు తెలుసు అని, దాని వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే
వారు ఇప్పటి వరకు గంట సేపు మాట్లాడారు అధ్యక్ష. 1 అవర్ 10:00 to 11 60 నిమిషాలు పూర్తి స్థాయిలో సమయమైంది. పూర్తి స్థాయిలో సమయం కూడా అయిపోయింది. నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఇక్కడే కాదు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళా కౌన్సిల్కి వెళ్ళాలి, అక్కడ కూడా సమాధానం చెప్పాలా, సీనియర్ శాసనసభ్యులు మండే ట్యూస్డే అనే దానికి, ఇది బడ్జెట్ సెషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష. మేము చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా సంక్షిప్తంగా మాట్లాడే అనుభవం ఉంది. మరి నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికే పూర్తి స్థాయిలో గంట సమయమైంది. గౌరవనీయుల హరీష్ రావు గారు మాట్లాడి ఇంకోరు సభ్యులకి మళ్ళా వారి సమయం అయిపోయింది కనుక ఇంకోరు సభ్యులకి ఇచ్చే అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నాను. స్పీకర్ సార్, ఇది 2023-24 బడ్జెట్ అసెంబ్లీ ప్రతి అధ్యక్ష. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 6 సభ్యులు గౌరవనీయులు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి, ఆనాటి సిఎల్పి నాయకులుగా వారి నాయకత్వంలో 6 ఉండేవారు. వారు ఆ రోజు 11:30 అధ్యక్ష 11:30 స్టార్ట్ చేసి 12:30 దాకా గంట సేపు వితౌట్ ఏ సింగిల్ ఇంటరప్షన్, ఒక్క మంత్రి కూడా లేవకుండా నాన్ స్టాప్ 1 అవర్. చదువక్క, చదువు బుక్ పంపిస్తా చూడు, రికార్డ్ ఇది, నేనేం మాట్లాడతాను చదువుకో. బాబు అమ్మగారి బుక్, అమ్మగారికి ఈ బుక్ చూసుకుంటారు. అయితే నేను ఒకటి చెప్తా ఉన్నా స్పీకర్, అప్పుడు కూడా ప్రొసీజర్ పరంగా రూల్ 152 మేరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, 18 కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండటం, దానికి సంబంధించే అక్కడ ఉన్న గౌరవ శాసనసభాపతి గారు కూడా ఆ విధంగా సమయం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మళ్ళా లెక్కలకు పోతే తప్పు ఒప్పు అన్నీ కూడా అయితే అధ్యక్ష, నేను ఈరోజు చెప్తా ఉన్నాను, దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాం. లెక్కలు చాలు చేసింది మీరా నేనా? లెక్కలు చాలు చేసింది మీరు. మీరు లెక్కలు చెప్తే నేను చెప్పాల్సి వచ్చింది, నేను చేయలే కదా. నేను మాట్లాడటం ఆపి లెక్కలు చెప్పింది మీరు. అధ్యక్ష దయచేసి నేను కోరేది ఒక్కటే, బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు. ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్. బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష? ఒకరు కాదు, ప్రధాన ప్రతిపక్షంలో 2 మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది. సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన, బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా 4 మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. మేమేమైనా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే, అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. బేసిజాలకు పోయి మమ్మల్ని మాట్లాడినాక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే. సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్టివ్ మేనర్. మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. లేదు మీరు చెయ్యారనుకో ప్రజల్లో, మీకు చెడ్డ పేరు వస్తుంది. మా గొంతు ఈడ నొక్కుతారేమో కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా, ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా. సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక గంట సేపు ఇవ్వాలి అధ్యక్ష. ఐ నీడ్ 2.5 అవర్స్. ఇప్పుడు మొదటి గంటలో ఉప ముఖ్యమంత్రి గారు 3 లేచిండ్రు, జూపల్లి గారు 1 లేచిండ్రు, శ్రీధర్ బాబు గారు 2 లేచిండ్రు. ఆల్మోస్ట్ 20 టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష సార్, 2.5 అవర్స్ ఏంటి సార్? అరే సార్, 1 అవర్లో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది, ఇంకా 2.5 అవర్స్ అంటే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు 1 అవర్లో 20 మీరే మధ్యలో ఇంటరప్ట్ చేసింది, చేయకపోతే ఈ పాటికి నాకు 20 సేవ్ అవుతుండే కదా సార్. స్పీకర్ సార్ నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం సార్. అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు, మరి నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చింది. మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష? అధ్యక్ష ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష మొన్న ఈ మధ్య సీతారామ పంపు లాంచ్ చేసి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు, 8,000 కోట్ల రూపాయలు సీతారామ మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష? దేవాదుల మీద 6,000 కోట్లు, ఇవాళ దేవాదుల 300 రోజులు నడిచే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు,
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిల్లా భక్తరామదాసు ప్రాజెక్టులను అగ్రగా వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్ళిచ్చింది నిజం కాదా? ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో మా 10 ఏళ్ల కాలంలో 8,200 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా? 321 కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్, 382 బ్రిడ్జులు, దేవాలయాలు యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద 2,800 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా? రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు, రైతులకు ఉచిత కరెంటు మీద 61,000 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 61,000 కోట్లు. మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు, కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు ఏమి అమాయకులు కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు, ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండుసున్ని ఇచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 169 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే 100,000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెలల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకిద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టారు. అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలేదు అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంటును కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణమిచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగితే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడీలు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాలు విసిరిండ్రు. ఏమని, అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 100,000 కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది, రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు, ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినాం అంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో, తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష, మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీక అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు, కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగనమ్ముకుంటారు, భూములు తాకట్టు పెడతారు,
తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లో అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు. ఇవాళ పదేళ్ళైనా అధ్యక్ష నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నా, ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం? ఏం చేసినాం? 2009లో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట మొట్టమొదట ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో, మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి. ఇవాళ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సంగం బండ, రాజోలి బండ, జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 17.5 లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే 20 లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణయితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెళ్ళ శిలాఫలకం వేపించి చేవెళ్ళ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి, మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ 3000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ ఎల్లో అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష? చేవెళ్ళ చౌరస్తాలో శిలాఫలక ముందర మనం నిరసన తెలపలేదా అధ్యక్ష? ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా? రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవెళ్ళ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము ఎలగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా? కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష? అధ్యక్ష ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు, అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరితీసిండ్రు, గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటివో అన్ని లెక్కలు తీసి ఇదే సభలో పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా, దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. స్పీకర్ సార్, సార్ ఇప్పుడు నేను స్పీకర్ సార్, అట్లా ఉండదు సార్, మీరు కూర్చోండి సార్, సభా నాయకుడికే ఉంటుంది, మీకు ఉండదు, కూర్చోండి. అట్లా ఎలియ మినిస్టర్ గారు మీరు చెప్పాలి, ఎలియ మినిస్టర్ గారు, దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఎలియ మినిస్టర్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు పద్ధతి కాదు, మీరు చెప్పండి సభ ఎట్లా నడపాలి, మీరు అనుభవం, దిస్ ఈస్ నాట్ ద వే. ప్లీజ్ స్పీకర్ సార్, ఒక్క నిమిషం.
ఎలియా మినిస్టర్ గారు మీరు చెప్పాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్, ఇది మీ మెంబర్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. హౌ ఇట్ ఈస్ కరెక్ట్, హౌ ఇట్ ఈస్ కరెక్ట్. అవకాశం ఇస్తాను సార్. ఇప్పుడు గౌరవనీయులు సభానాయకుడు గారు 20 నిమిషాలు మాట్లాడిండు, సంతోషం, వారికి ఈజ్ ఎట్ లిబర్టీ. ఇప్పుడు వారు నన్ను ఒక 10 ప్రశ్నలు అడిగిండు, వారు ఒక 10 ప్రశ్నలు నన్ను అడిగారు, నేను ఐ వాంట్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. కానీ సపరేట్గా నాకు టైం ఇస్తా అంటే నేను వారికి ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నేను బడ్జెట్ మీద మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారు నాకు ప్రశ్నలు వేసినాడు, నేను ముఖ్యమంత్రి గారు నాకు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా, బడ్జెట్ మీద మాట్లాడమంటారా? సో ఐ రిక్వెస్ట్ రెండూ చేస్తా, కొద్దిగా టైం ఇవ్వాలి. టైము నాకు ముఖ్యమంత్రి గారు మధ్యలో లేచి డివియేట్ వారు చేసింది, నేను చేయలే. ఐ హావ్ టు ఆన్సర్ హానరబుల్ సీఎం. అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు తెలివంది కాదు, ఎట్లా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పైతే నేను తప్పైతే చెప్పకపోతే ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడొచ్చా సార్? లేదు, మీకు తెలియంది కాదు, సభానాయకుడు ఎప్పుడన్నా సభ కరెక్టే సార్, మరి ఆయన నాకు ప్రశ్న వేసింది కదా సార్. సార్ సార్ సభానాయకులు కోరింది, ఈరోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పాలని కోరారు అధ్యక్ష, స్పష్టతతో అడిగారు వారు. ప్రతిపక్ష నాయకులను వచ్చి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి సార్. తప్పకుండా ఈరోజు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం, దాని తదుపరి మేము ఒప్పో తప్ప ఉంటే మేము కూడా సవరించుకుంటాం అధ్యక్ష, వీఆర్ వెరీ ఓపెన్ టు ఇట్. సో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, హరీష్ రావు గారు ప్లీజ్ రిస్ట్రిక్ట్ బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలోనే. ఇప్పటికే గంటం బాగైంది అధ్యక్ష, ఇప్పుడు కేవలం 5 నిమిషాలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యారు, 1 అవర్ 10 మినిట్స్. ఇప్పుడు దయచేసి గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేస్తే చాలామంది సభ్యులు కూడా మాట్లాడేది, దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు. సార్ అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి గారు తెగ నమ్మింది అన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ ఓన్లీ టీఓటీ, అది మళ్ళీ మనకే వస్తుంది, అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప అది రికార్డు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి, నంబర్ వన్. నంబర్ టూ అధ్యక్ష, వారు ఇంకో మంచి మాట అన్నారు, మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు అది అమ్ముకుంటారా అన్నారు. మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో 24,000 కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు, దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి, నంబర్ టూ. నంబర్ త్రీ, మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసినారు అన్నారు, మీరున్న గత తెలుగుదేశం పార్టీ, మీరిప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మీరిద్దరే పాలమూరు వెనుకబాటుతనానికి కారణం. 1985లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, 1985 నుంచి 2014 వరకు 29 సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం 26,000 ఎకరాలు. మేం ప్రభుత్వంలోకి రాగానే 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, మేము 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాము. అధ్యక్ష, ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి, నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా. అధ్యక్ష, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా నేనేదో 80,000 అన్నా అన్నారు, ఇరిగేషన్ వైట్ పేపర్ విడుదల చేసిన రోజు ఇక్కడ నుంచే నేను మాట్లాడిన, ఆ రోజు 94,000 చెప్పినా, ఈ రోజు 94,000 చెప్పినా మీరు సరిగా గుర్తుపెట్టుకోక సభను తప్పుదో పట్టించారు. ఇకపోతే ఇంకా చాలా విషయాలు అడిగారు, ఆయనకు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతా. బతుకమ్మ చీరల విషయంలో మహిళల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా దాన్ని సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారు చాలాసేపు చెప్పింది కానీ నేను పోతే నా సబ్జెక్టు డీవియేట్ అవుతుందని నేను అందులోకి డీటెయిల్గా పోతలేను, బట్ ఎప్పుడైనా డిస్కషన్ పెట్టండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్. అధ్యక్ష, ఇట్లా అప్పులు ఆస్తుల గురించి మాట్లాడే క్రమంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ మీరు కూర్చుంటున్న సచివాలయం కానీ అప్పుడప్పుడు మీరు రివ్యూకు పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా గురుకులాలు కానీ ఇట్లా రైతు వేదికలు కానీ ఎన్నో ప్రగతి భవన్ కానీ ఇవాళ మా బట్టన్ ఉంటున్న ప్రగతి భవన్ కానీ ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం. అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి. అదేవిధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం, ఇక భవిష్యత్తులో అనవసరంగా ఆ
తప్పుడు ప్రచారం, గోబల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష, ఇకపోతే గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు. ఈ ఆరు గ్యారంటీల విషయానికి వస్తే అధ్యక్ష, ప్రముఖ తత్వవేత్త మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష, ఈచ్ బిట్రేయల్ బిగిన్స్ విత్ ఎ ట్రస్ట్, ప్రతి ద్రోహం కూడా నమ్మకంతోనే పుడుతుందని అన్నారు. ఈ కొటేషన్ ఈ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తిలోదొక్కలిచ్చారు అధ్యక్ష. నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది. ఐఎమ్ సారీ టు సే, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ షోస్ ద ఒరిజినల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. అభయహస్తం పేరిట మేనిఫెస్టో రూపొందించారు. అందులో ఆరు గ్యారంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు. మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీకి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనుమడు, ఇందిరాగాంధీ గారి మనుమడు, రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు. వారలా ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ కార్డుని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిండ్రు. ఏం రాశారు అధ్యక్ష దీని మీద? హరీష్ రావు గారు, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. హరీష్ రావు గారు, అధ్యక్ష బాధ కలిగే మినిస్టర్ గారు, మినిస్టర్ గారు సార్, దయచేసి దయచేసి, నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ విషయంలో వారు ఈ విధంగా ప్లే కార్డులు తీసుకురావటం ఎంతవరకు ఇదే ఈరోజు అది డెఫినెట్లీ దట్ ఈస్ ఎ ప్లే కార్డ్, దట్ ఈస్ ఎ ప్లే కార్డ్. అండ్ సేమ్ టైం అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్టుగా వారి ప్రస్తావన ఎవరికి ఆపాదిస్తుందంటే వర్తిస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ వారికి, మాకు కాదు. మేము వచ్చి 7 నెలలే అవుతుంది అధ్యక్ష, మేనిఫెస్టోకు సంబంధించి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసే కార్యాచరణలో కార్యక్రమంలో ఉన్నాం. దాని విషయంలో వెనుక పోము. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి ముని మన్మడు, ఇందిరాగాంధీ గారి మన్మలు, రాజీవ్ సోనియా గాంధీ గారి తనయులు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఈరోజు మా మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తాం అధ్యక్ష. హరీష్ రావు గారు, ఈ ప్లే కార్డ్స్ ఏవైతున్నాయో అవి అందరు తీసుకొని మార్షల్స్కి ఇచ్చేస్తే భయం అయితలేదు. సభకు అంతరాయం కలిగింది సార్. అధ్యక్ష అంటే ఏమైతుందంటే, ఇంత ఇంటరప్షన్స్ అయితే నా టైం పోతుంది అధ్యక్ష, దయచేసి ఇంటరప్షన్స్ తగ్గించండి. వాళ్ళు ఆన్సర్ ఎంత, 3 గంటలు చెప్పండి, రాత్రి 12 అయినా కూర్చుంటా వింటా అధ్యక్ష. లెట్ దెమ్ నాట్ డిస్టర్బ్. అధ్యక్ష, 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, మరి ఆ రోజు బాండ్ పేపర్లు, ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇచ్చిన బాండ్ పేపర్, ఇది బట్టన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది. అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, పెద్ద ఆవిడ, వీ రెస్పెక్ట్ హర్, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు, ప్రతి ఇంటికి పంపారు. ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను. పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు. అంటే మీరు చేసిన పని ఏంది అధ్యక్ష? సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేశారు. రాహుల్ గాంధీ పరువు తీశారు, బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష. మీరు అధ్యక్ష, ఈరోజు తీరా 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష,
ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు. ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేతపత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు. చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు. చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష. ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు, ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటారు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, పండవెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష రావు గారు బడ్జెట్ పైన మాట్లాడండి. ఇది నేను మాట్లాడలేను, గౌరవ సభానాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన బడ్జెట్ ఉన్నది అది. అయితే అధ్యక్ష, ఓకే అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, అయితే అధ్యక్ష ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో. నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను, అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా, వెంకయ్య నాయుడు గారు వేదిక మీద ఉన్నారు. ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు, రోజు రోజుకు దిగజారిపోతుంది, బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు, ఇక ఈ అలర్ట్ నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు, కానీ మార్చుకోలేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఐ రెస్పెక్ట్ యు. అధ్యక్ష అధ్యక్ష నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మా బాధల్లా ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసకబారద్దు అనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరా వాయిదా వేయమని అడిగేది, సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు. అన్నాక 3 రోజులకే వాయిదా వేసింది, మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు? అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి అట్లా మాట్లాడకూడదు. అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆయన అప్లికేషనే పెట్టలేదు, ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు. తెల్లారైన 3 హాల్ టికెట్లు బయట పెట్టిండు, ఎవరి గౌరవం దెబ్బతిన్నది? మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, వారికి కూడా మంచిగుంటుంది. ముఖ్యమంత్రి గారి రాజకీయ రొదలో తిట్ల దాడిలో 6 గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే 1 మినిట్.